అక్కడ గీతం యూనివర్సిటీ మన విజయవాడలో సిద్ధార్థ కాలేజీకి సంబంధించినటువంటి భూములు, కనక దుర్గమ్మ తల్లి భూములు, ఇట్లా ప్రభుత్వ భూములు అక్కడ చూస్తే అక్కడ ఎక్కడ అమరావతిలో అదే అదే సదావర్త భూములు ఇట్లా ఒకటి కాదు నాన్న, అనేక భూములు. ఆఖరికి హాయ్లాండ్తో సహా అగ్రిగోల్డ్ భూములు, ఇదే మరి పత్తిపాటి పుల్లారావు కాడి నుంచి అనేక మంది ఇక్కడ గీతం వాళ్ళు. అయ్యా గీతం వారు, అక్కడ ఎకరం 25 కోట్లు ఉంటే నువ్వు ఎంత పే చేసి తీసుకున్నావు? నువ్వు తీసుకున్నట్టు నీకు ఎవరన్నా ఇచ్చారా? నీకు ఎవరన్నా ఇచ్చారా? ఆక్రమణది ఆక్రమణగా గౌరవమైన ఉన్నత చదువులు చెప్పేటటువంటి విద్యార్థుల్ని, నీతి నిజాయితీ గల విద్యార్థుల్ని తయారు చేసి ఉద్యోగులుగా మంచి మంచి ఎంప్లాయీస్గా బయటికి పంపాల్సిన మీరే అవినీతి అక్రమాలు చేస్తూ ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసి ఆ పార్టీ చేత మీరు మీ పనులు చేయించుకుంటున్నారే. అదే పెందుర్తిలో ఒక దళిత మహిళకి ప్రభుత్వం ఇచ్చిన స్థలం లాక్కుని బట్టలు ఊడ తీసుకొట్టారే మీరే. మిమ్మల్ని ఏం ఊడ తీసుకొట్టాలి? 43 ఎకరాల 50 సెంట్లు భూమి 900 కోట్లు ఖరీదు చేసేది నువ్వు ఏ విధంగా అక్కడ ఆక్రమించావు? ఏ విధంగా ఆక్రమించావు? ఒక అవినీతి పరుడైన అచ్చెమ నాయుడు బీసీ అయినప్పటికి కూడా ఈఎస్ఐ కేసుల్లో ఉండి స్కామ్ల్లో ఉండి బయటకు వచ్చిన ఒక అచ్చెమ నాయుడు ఇవాళ పార్టీకి అధ్యక్షుడు, ఆయన ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తాడు చెప్పండి. ఆయన మంచి దమ్మున్న నాయకుడు అండి. లోకేష్ గారు దమ్మేంటో మీ మీడియా వారికి బాగా తెలుసు. మీరు కూడా చాలా ఫోటోలు చూశారు ఆయన, మీరు కూడా చూశారు ఆయన యొక్క పరివర్తన, ఆయన యొక్క మాటల వాక్ చాతుర్యం కూడా చూశారు మీరు. అబ్బా దబ్బా జబ్బా అంటుంది అప్పనిడిచి ఏమీ రానివాడు. నిన్న కూడా చూశారు ఆయన ఎంత చక్కగా పార్టీని నడపగలడో, నిన్న ట్రాక్టర్ ఎలా నడిపాడో అలాగే నడపగలడో. మంగళగిరిలో అంటే ఆయన భాషలో చెప్పాలంటే మందలగిరిలో ఆయనకి ఎంత అవమానం జరిగిందో అదే అవమానంతో ఉన్నారు వాళ్ళు. ఇవాళ ఏదో విధంగా మాకు మీడియాలు ఉన్నాయి, మేము మొన్న 5 సంవత్సరాల్లో సంపాదించిన 100,000 కోట్లు 100,000 కోట్లు ఉన్నాయి, ఆ డబ్బుతో ఓటుకి 10,000 ఇచ్చైనా కానీ రేపొద్దున మేము గెలవాలి, న్యాయాధిపతులను పట్టుకునైనా కానీ ఎన్నికల కమిషనర్తో పట్టుకునైనా కానీ మేము ఏదో విధంగా గెలవాలనే ఆశతో ఉన్నారు. ఈ ఆశలన్నీ సాగవండి. ప్రతి ఇంట్లో వైఎస్ విజయమ్మ కాణించి, షర్మిల కాణించి, జగన్ కాణించి, భారతమ్మ కాణించి ప్రతి ఒక్కళ్ళు కూడా గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ చేరిపోయిందండి. వీళ్ళు 20 సంవత్సరాల వరకు ఏమీ చేయలేరు. వైఎస్ఆర్ పార్టీ 100% మేమే అధికారంలోకి వస్తాం, అందులో ఎలాంటి ఆలోచన లేదు నాన్న. ఎందుకంటే ఇవాళ ఇలాంటి పిల్లలకి విద్యా దీవెన కానీ, గోరుముద్ద కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, మేము పెట్టిన అభివృద్ధి పథకాలు, డోక్రా మహిళల రుణాలు కానీ, అట్లాగే దిశ చట్టాలు కానీ, అట్లాగే బీసీ మహిళలకు కానీ, అట్లాగే ఓసీ మహిళలకు కానీ ఫీజు రీయాంబర్స్మెంట్ కానీ, అనేక మైగా మహిళలకి 50% ప్రతి ఒక్క పదవిలో, ప్రతి ఒక్క రాజకీయంలో, ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టులో కూడా ఇవాళ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి అనేక పథకాలు పెట్టి ఇప్పటికీ 67 వేల కోట్లు వాళ్ళకి రుణాలుగా మంజూరు చేసి ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క పార్టీలు కులాలు మతాలు కూడా చూడకోకుండా అభివృద్ధి పథకాలు అమలు చేసి ప్రజలకి దగ్గరికి వెళ్ళినటువంటి మేము ఇవాళ ఎన్నికలు పెడితే 100% సక్సెస్ అవుతాం. కానీ ప్రజల మాన ప్రాణాలకి భంగం వాటిల్లే పద్ధతుల్లో అది తప్పు అని చెప్పి తెలుసుకుని ప్రజల ముఖ్యమే, ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యంగా భావించి ఇవాళ ఎన్నికలు వాయిదా కోరుతున్నాం. ఎన్నికలకి ఎప్పుడు మేము వెనకాడే పని లేదు. అసలు ఎన్నికలు కోరటానికి చంద్రబాబుకి ఏ అర్హత ఉందండి? ప్రజలందరూ తిరస్కరించారు. నీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న 23 మంది ఎమ్మెల్యేలను కూడా తిరస్కరించి నీ దగ్గర ఉన్న 23 మందిలో కూడా 4 ఇటు రావడం జరిగింది. జగన్ చేసే అభివృద్ధి పథకాలు చూసి ఇవాళ ఇంకా నువ్వు ఎన్నికలు కండక్ట్ చేయటమే, నువ్వు ఆంధ్రప్రదేశ్లోకే రాలా, ప్రజల నిత్యావసర సరుకులు పంపిణీ చేయలా, మీరు కానీ మీ ప్రజలు కానీ మీ టీడీపీ కార్యకర్తలు కానీ, నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల గురించి నువ్వు మాట్లాడటానికి నీకు అర్హత ఉందా? ప్రజలు ఏమైనా కానీ నాకు అన్యాయం చేశారని చెప్పి ఆ రోజు ఇళ్ళి ఉనైకోండా ఆపావు, ఇప్పుడు ఎన్నికలు పెడితే కరోనాతో ప్రజలు చావాలని చెప్పి ఎన్నికలు పెట్టమని మాట్లాడుతున్నావు. నిమ్మగడ్డ గారు నిన్న అఖిలపక్ష మీటింగ్ అని చెప్పి చెప్పాడు. అఖిలపక్ష మీటింగా, అఖిల పార్టీ మీటింగా? ఏ పార్టీకి ఓట్లు వచ్చినాయి బాబు చెప్పు. 5.6% ఓట్లు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయా? బీజేపీకి వచ్చినాయా? సిపిఐకి వచ్చినాయా? సిపిఎంకి వచ్చినాయా? లేదు ఇంకేమైనా పార్టీలు ఉంటే చెప్పునానా?
ఏ పార్టీకి వచ్చి నేనా ఓటింగ్ సరళ కూడా లేనటువంటి వీళ్ళని తీసుకొచ్చి అఖిల పార్టీ మీటింగ్ అని పెట్టి నేను ఓకే చేస్తున్నానంటే ప్రజలు ఏమీ సిద్ధంగా లేరు. ఆ రోజు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఏ విధంగా ఉందో, మావోయిస్టుల ప్రాబల్యం ఏ విధంగా ఉన్న అడవుల్లో ఆ గ్రామాల్లో మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ అని చెప్పి పిలిపించారో, అట్లా ఇవాళ పబ్లిక్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఈరోజే కరోనా నుంచి కుదుట పడి ఇప్పుడిప్పుడే అట్టట కాస్త జనజీవన సవంతలోకి వచ్చాం. మేము ఇప్పుడు ఎన్నికలు కోరుకుంటలేదు నాన్న. మా ఇళ్లలో పెళ్ళిళ్ళు పేరంటాలు కూడా వాయిదాలు వేసుకుంటున్నాం. మాకు ఎన్నికలు ముఖ్యం కాదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.